బాగుంది. ప్రజలు ఏదైనా సమస్యని వస్తే తీరుస్తున్నారా? జగన్ గారి పాలన ఎలా ఉందన్న? పర్లేదు, బాగుంది. పథకాలు అందరికి చేరుతున్నాయా? పథకాలు చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? రెస్పాన్స్ బాగుంది. అంటే ఏదైనా పథకం వచ్చింది కొత్తదంటే తెలియజేస్తున్నారా? తెలియజేస్తున్నా. మా ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకున్నాము, మాకు సంతోషంగా ఉండదు. జగన్ అన్న ఇచ్చినాడు, పేదవాళ్ళని గుర్తిస్తున్నాడు. ఎలా చేస్తున్నారు మధు గారు? బాగా చేస్తా ఉన్నాడు, బాగా చేస్తున్నాడు. మాకు ఏదైనా సమస్య ఏమి లేదు, అన్ని ఏది కావచ్చున్నాయి చేస్తా ఉన్నాడు. అంటే ప్రజల సమస్య పట్టించుకుంటున్నాడు? బాగా పట్టించుకుంటున్నాడు ప్రజల గురించి. అమ్మ ఊడి గారు సరే మాకు బాగా ఇస్తున్నాడు, ఆయన ఉండ మేమేమో బాగుపడుతా ఉన్నాము. మరి ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదు సార్, మాకు ఏది లేదు. తేడా సార్, చిన్న తేడా. పిల్లకల కడ చదువు డబ్బు వేస్తున్నాడు, అమ్మ ఊడి వేసాడు, అన్నీ వేసాడు, మాకు అన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆయన మాత్రం మేము మర్చిపోము. ఎప్పుడు కాదు సరే, మొత్తం నుంచి కాదు సరే, ఆ మహానుభావుడికి వర్షాలు కాదు సరే, మాకు రెండు కార్లు పడతాయి సార్. ఆయన ఉండేప్పుడు మాకు వర్షాలు పడేలే, చెరువులు నిండేది లేదు. మాకు ఇట్లా బాగుండదు. ప్రతి పథకం చేరుతాం సార్. బియ్యం కాదు సరే మనకు వేస్తూ ఉన్నాం సార్, ఉచిత బియ్యం వేస్తున్నాం కదా, అవి కూడా మాకు వేస్తూ ఉన్నాడు. మా నాయుడు వస్తా ఉన్నారు, చూస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి పోతూ ఉన్నారు. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది? తేడా సార్, మాకు ఎన్నో తేడాలు. ఇటు లేదు అసలు, అమ్మ ఊడేసి పిల్లకాయలకి వేసేది కానీ ఇంత లేదు సార్. అప్పట్లో ఏది లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగున్నది, మా సంతోషంగా ఉన్నది ఆయన గురించి. ఆయన ఇంటికి తలగాడి సరే పుస్తకంగా పడతాను. మా ఎమ్మెల్యే గారు పేదలను గౌరవించడం అంటే ఈ ఇంతకు ముందు పెట్టి ఎప్పుడూ లేదు. ఈ పేదలకి డబ్బులు ఇచ్చేది ఏది లేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మా అన్న ఎమ్మెల్యే గారు ఎస్సీని బీసీలు అందరినీ బాగా సమస్యలు కానీ ఏదున్నా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనేది ఇమ్మీడియట్లీ జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నిన్నగా మొన్న కూడా సభ జరిగింది, ఆ సభలో కూడా చూడండి అక్క చెల్లెమ్ములు ఎంతమంది వచ్చారు అనేది కూడా. అంటే సమస్య అంటే ఒక పేదవాడు వస్తే, పేదవాడు వస్తే ఇంక మును పడిందంటే ముందు ఏంటంటే ఆ పలానా పోయి లీటర్ని తీసుకురామండి అనేవాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే గారు కానీ ఆ ఊర్లో లీటర్లు కానీ ఇప్పుడు అదంతా లేదు. నేను కడితే నేను లీటర్ అని పోతే నువ్వు పక్కన ఉండి ముందు వాళ్ళని పంపించి అనేసి మా ఎమ్మెల్యే గారు ధైర్యంగా చెప్తున్నారు ప్రజలకే, మీరు రాండి నా అమ్మడికి, మీకు ఏదైనా నేను సహాయం చేయగలుగుతాను, చేస్తాను, మాకు లీటర్లు అవసరం లేదు అనేసి ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క పంచాయతీలో కానీ లీటర్లని ప్రోత్సహించడం లేదు. డైరెక్ట్గా ప్రజలే సారకడ పోయేసి విన్నమించుకుంటారు, ఇమ్మీడియట్లీ 10 నిమిషాల పరిష్కారాన్ని చేస్తున్నారు. పేద ప్రజల సమస్యలే నా ముఖ్యమంటున్నారు. పేద ప్రజల సమస్యలు అందరూ చూస్తున్నారు కానీ ఈ ఇంతకుముందు గవర్నమెంట్లో ఈ విధంగా ఎప్పుడు చేసింది లేదు. లేదు మీకు తెలుసుంటే చెప్పండి, ఈ విధంగా డప్పు ఎస్సీలకి డప్పు కళాకారులకి ఈ విధంగా డప్పులు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇచ్చారా మీరు చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. నేనైతే ఇంతవరకు చూడలేదు, మీకు తెలిస్తే మీరు చెప్పండి. ఇప్పుడు జగన్ పెట్టే పథకాలు పేదవాళ్ళకి చేరుతున్నాయి? 100% చేరుతున్నాయి. వాలంటీర్లు ఉండరు, 60 మంది కాక 70 మంది ఇచ్చినా కూడా వాళ్ళు పేదవాళ్ళకి అన్నీ అందించాలనేసి ఏ సంవత్సరం లేదు. 5 లక్షల బీమా అనేది ఈ సంవత్సరం జగన్ అన్న గారు అందరికీ అందాలని వాలంటీర్ ద్వారా ఒక 1 మంత్ బ్యాక్ అందరినీ ఇంటింటికి సర్వే చేపించి ఆ బీమా అనేది ఫిలప్ చేసి ఇస్తున్నారు. కంపల్సరీ అది కూడా అందుతున్నది అందరికీ. నాకు తెలిసిన దగ్గర కూడా ఒక దగ్గరకు వచ్చింది, ఏ గవర్నమెంట్లో ఈ విధంగా జరగలేదు. ఇంతకుముందు చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెన్షన్స్ అయినా ఏదైనా కానీ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెన్షన్ అంటే 15వ తేదీ అట్టిస్తున్నారు. ఇప్పుడు అట్ట కాదు, జగన్ అన్న చెప్పింది 1వ తేదీ 6వ గంటకంతా అందరికీ పెన్షన్లో చేరిపోవాలని. వాలంటీర్లు 4 గంటలకే లేపి, మా ఊర్లోనే 4 గంటలకు లేపి 4 గంటలకు వాళ్ళ ఇంటి ముందర పోయి పెన్షన్ మీకు వచ్చింది అనేసి వాలంటీర్ ఏళ్ళ ముద్ర తీసి అక్కడే 4:30కే ఇచ్చేస్తున్నారు. 6 గంటలకంతా ఒక్కరికి కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పడం లేదు. రేషన్ కార్డులు అన్యాయంగా తీశారు వైసీపీ వాళ్ళని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు రేషన్ కార్డులు అన్యాయంగా పెరిగేస్తే ఎందుకు పెరిగేస్తారు? ఇప్పుడు నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను, నేను పెరిగేస్తున్నానని నేను ఏదో ఒక తప్పు చేసి నేను పెరిగేస్తారు. ఊరికి అనవసరం రేషన్ కార్డులు ఊరు పెరగరు కదా. అంటే అర్హత లేని వాళ్ళకి తీసుకున్నారా? ఎలా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారు, దానికి రికమెండేషన్ అంటే ఏం లేదు. 100% రేషన్ కార్డులు ఉంటాయి. 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తా ఉన్నాం 25వ తారీఖు. ఇళ్ల పట్టాల గురించి చెప్పాలంటే మా ఊరికి రండి, నేను చూపిస్తాను. 2008లో రాజశేఖర రెడ్డి గారు మాకు కొనిచ్చాడు 2.5 ఎకరా. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి కొన్నారని ఇంతవరకు అవి పంచనే లేదు. మా ఎమ్మెల్యే గారు అడిగి వచ్చి చూసినారు,
అప్పుడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఏంది మీకు ఇంకా పంచలేదంటే ఓలేదంటే టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ మా ఉండేది వచ్చి 50 ఇళ్ళు 50 ఇళ్ళకి ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురం ఉండరు కావాలంటే నేను చూపిస్తాను చంగమ్మోళ్ళ ఇల్లు అనేసి శ్రీపతి చంగమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గురు కొడుకులు ఒకటి నాలుగు కుటుంబాలు అంత కొద్ది రూమ్లో ఉండాలంటే ఎట్టుంటారు 2008 నుంచి ఎందుకు పంచలేకపోయినారు అంటే రాజశేఖర రెడ్డి కొనిచ్చాడు కాబట్టి వీళ్ళు రాజశేఖర రెడ్డికి ఓట్లేనారు కాబట్టి వీళ్ళకి చేయబోలేదు అనేసి దాన్ని అట్టే పెండింగ్ పెట్టి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తారు దాంట్లో మా ఇళ్లలో మొత్తం ఎవరికి ఇళ్ల పట్టాలు లేవంటూ లేదు అందరికీ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ ఆ మతం ఈ మతం ఇలాంటి వేరియేషన్ చూపిస్తున్నారు అందరూ ఒకలా చూస్తున్నారా ఇప్పుడు నేను ఊర్లో చూసుకుంటా అంటే వీళ్ళంతా మా ఎస్సీలు నేను ఏదైనా సమస్యను పోయినానంటే మీ ఊర్లో పలాని లీడర్ ఉన్నారని చెప్పేవాడు ఎవరు టీడీపీ వాళ్ళు 100% కావాలంటే నేను కూడా నిరూపిస్తా నేనే పోయిన ఒక సమస్య కోసం ఊరం తిరగపోతే నువ్వు పలాని వాళ్ళు తీసుకురాబో అన్నారు నాకు అవసరం లేదు నేను ఓటేసింది నేను ఎవరికే ఎవరికైనా ఓటేస్తా నా అభిప్రాయం అది నేను సమస్యను నీకాడికి వచ్చిన నువ్వు చేయాలా నువ్వు పలాని వాళ్ళు తీసుకుని రాబో లీడర్ని అంటే నేను ఏడకపోయేదే ఎస్సీ నేను ఎవరిని తీసుకొని పోయేది ఇప్పుడుండే గవర్నమెంటు మేము లీడర్లు అయినా మేము పోతుంటే నువ్వు పక్కనుండు ముందు ప్రజలను తీసుకొని రా ప్రజలకు సమస్య పరిష్కరిస్తాం మీ సమస్య మాకు అవసరం లేదు ప్రజలు మాకు కావాలా డైరెక్ట్గా ప్రజలు అసలు నేను మా ఊర్లో నేను తీసుకుంపోతే ఎమ్మెల్యే కూడా మేము పోతాం మాకు తెలిసిపోయాయని చెప్తాడు ఎవరు ముసలి కూడా అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సాటిస్ఫైగా ఉన్నారు అందరూ 100% సాటిస్ఫై రెండు ఇప్పుడు ఫ్లాట్లు అన్నారు కదా 2008 నుంచి పంచింది ఇప్పుడు 2020 ఇస్తే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఈ మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినాయి మరి ఎందుకు అయ్యలేకపోయినారు అంటే అయిస్తే రాజశేఖర రెడ్డి గారికి వస్తుంది అనే పేరుతో దాన్ని అట్టే చేయనారు మరి ఇప్పుడు మా జగన్ సార్ కానీ మా ఎమ్మెల్యే సార్ కానీ ఎవరు ఆ మాట అంటోలే ఏ నిన్నగాక మొన్న మీటింగ్ జరిగింది మాకు దాంట్లో కూడా ఏ పార్టీ నాకు అవసరం లేదు అందరూ ఎవరు వచ్చినా ఏది కావాలని నేను చేసి పెడతాను మీరు తీసుకురండి ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం అవసరం లేదు 100% మీరు అందరిని ఎవరైనా తీసుకురండి నేను చేసి చూపిస్తా అంటుండే మా ఎమ్మెల్యే గారు నిన్నగారు మొన్నే మాకు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా నాకు పార్టీలతో అవసరం లేదు ఎవరు వచ్చినా ఏ ఊరు నుంచి వచ్చినా నేను చేసి పంపిస్తాను అని ఒక భరోసా ప్రజలకే ఇస్తున్నాడు లీడర్లకు ఎవరికి ఇవ్వడం ప్రజలకే ఇస్తున్నారు పథకానికి మాది.